మహేష్ బాబు సినిమాలు ఈ ఏడాది నుంచి 2019 వరకు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఇది సూపర్ స్టార్ అభిమానులకు పండగ లాంటిది. ఇప్పుడు మురుగదాస్ తో చేస్తున్న సినిమా, తరువాత కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాలు చేయనున్నాడు. ఇలా దాదాపు 2019 వరకు ఇతర దర్శకులకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేష్. మొత్తం 7 సినిమాలు చేతిలో ఉన్న మహేష్ బాబు తనకి 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన పూరికి కూడా ఓ సినిమా చేస్తానని కమిట్ అయ్యాడట. ఆ మధ్యలో పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్ట్ మహేష్కి వినిపించాడట. అది అంతగా నచ్చని మహేష్ ఇంకో కథ తెమ్మని కోరాడట. అంతేకాక పూరికి ఇవ్వాలనుకున్న డేట్స్ ని మరో డైరెక్టర్కి అలాట్ చేసేశాడట. దాంతో పూరి జగన్నాథ్ ఇక మహేష్ సినిమా కోసం 2019 వరకు వెయిట్ చేయాల్సిందే అని మదన పడుతున్నాడు. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు చేసి నెంబర్ 1 గా ఓ వెలుగు వెలిగిన పూరికి ఇప్పుడు బాక్సాఫీస్ బొనాన్జా బాలకృష్ణ సినిమా తప్ప ఇంకొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లేదు. మహేష్ సినిమా చేసి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న పూరికి నిరాశ ఎదురైంది. ఇంకా పూరి జగన్నాథ్కి టెంపర్ ఒక యావరేజ్ హిట్ని ఇచ్చింది. మెగాస్టార్తో 150వ చిత్రం డైరెక్ట్ చేసి ఉంటే పూరి జగన్నాథ్ మరో స్థాయిలో ఉండేవాడు. స్టార్ హీరోలు పూరిని పెద్దగా పట్టించుకోవడం లేదట ఇప్పుడు. ఎందుకంటే అతని సినిమా స్టాండర్డ్స్ కొంచెం తగ్గాయని సినీ జనాల ఉవాచ. ఈ మధ్య పూరి చేసిన సినిమాలు కొన్ని అటు ఏ సెంటర్లలోనూ ఇటు బీసీ సెంటర్లలోనూ కూడా ఆడలేదు. దానికి కారణం ప్రారంభంలో ఉన్నంత పొదునైన స్టోరీ లైన్లు, స్క్రీన్ ప్లే మొనాటనీలు కారణమని అంటున్నారు. ఇక బాలకృష్ణ సినిమా తర్వాత మహేష్తో అనుకున్న ప్రాజెక్ట్ అటకెక్కినట్లే. నేను మహేష్తో చెయ్యాలంటే మరో 2 వెయిట్ చేయాల్సిందే అని పూరి కాస్త నిరుత్సాహపడుతున్నాడట. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్. థాంక్యూ. డు సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. Hi guys, I'm Nikhilni. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.